హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ణ వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు గారికి రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ అవ్వబోతున్నారు, అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ అయింది. సో ఏ కేసులో అరెస్ట్ అవ్వచ్చు, మరి ఈ ఫైబర్ గ్రిడ్లో కూడా ఏసీబీ కోర్టు ఆస్తులు అటాచ్మెంట్ చేసుకోవచ్చు అని కూడా పర్మిషన్ ఇచ్చింది, మరి ఏ కేసులో అరెస్ట్ అవ్వచ్చు సార్? యా, ముందుగా ఫైబర్ గ్రిడ్ కేసు చూసుకున్నప్పుడు ఏపీ సిఐడి ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కోసం గవర్నమెంట్ని పర్మిషన్ అడిగింది. గవర్నమెంట్ జీవో నెంబర్ 180 జారీ చేసి అక్టోబర్ 1న పర్మిషన్ ఇచ్చింది. దాని తర్వాత కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇట్లా మేము అడిగాము, గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, కోర్టు వారు అనుమతిస్తే మేము అటాచ్ చేస్తాం. కోర్టు అనేక ప్రశ్నలు అడిగింది, ఇప్పుడు ఎందుకు అటాచ్ చేయాల్సిన పరిస్థితి ఏంటి, కేసు ఇంకా కొలిక్కి రాలేదు, అది ఇదంటే వాళ్ళ ఆస్తుల్ని అమ్మేసుకునే పరిస్థితి కనబడుతుంది, అందువల్ల జప్తు చేయాలని మేము తొందరపడుతున్నాము అనేది కోర్టుకి చెప్పారు. కోర్టు సిఐడి వాదంతో కన్విన్స్ అయింది, కోర్టు కూడా నిన్న పర్మిషన్ ఇచ్చింది. ఈ ఫైబర్ గ్రిడ్ కేసు గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా టెర్రాసాఫ్ట్ అనే ఒక కంపెనీకి ఫైబర్ గ్రిడ్ని నిర్మించే పనిని అప్పగించి కాంట్రాక్ట్ని ఇవ్వడం, అదేంటంటే టెర్రాసాఫ్ట్ని ఇన్క్యాప్ అంటారు. ఇన్క్యాప్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టిన దాన్ని హడావిడిగా బ్లాక్ లిస్ట్ తీసేసి ఆ సంస్థకి అప్పగించారు. అది క్యాపబుల్ కాదు, పైగా ఫోర్జరీస్ చేసింది, ఇట్లాంటి అనుభవం దానికి లేదు, అందువల్ల చీప్ మెటీరియల్ని ఎక్కువ రేటుకి తగలగట్టి చేసింది అనేది ప్రధానమైన విమర్శలు. దాదాపు 330 కోట్ల స్కామ్ జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. అందులో చంద్రబాబు A25గా దాంట్లో ఇరికిచ్చారు, లోకేష్ కూడా ఉన్నాడు దీంట్లో. సో ఈ కేసులో ఈ టెర్రాసాఫ్ట్కి సంబంధించిన ఆస్తులు, ఇంకొక కంపెనీకి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయడానికి 7 రకాల ఆస్తులు మొత్తం. అందులో ఒకటి గుంటూరులో కొరిటిపాడులో ఉండే ఒక సైటు, 797 చదరపు గజాల సైటు. తర్వాత ఒక రెసిడెన్షియల్ ప్లాటు వైజాగ్లో, అది ప్లాట్ నంబర్ 503 48.335 చదరపు గజాలు. అది వచ్చి హేమా హెరిటేజ్లో కిర్లంపూడి లేఅవుట్లో ఉంది వైజాగ్లో, అది ఒకటి. అది కాకుండా ఈ టెర్రాసాఫ్ట్ యజమాని తుమ్మల గోపిచందు, ఆయన భార్య పవనాదేవికి సంబంధించి హైదరాబాద్లో 5 ఆస్తులు. అందులో జూబ్లీహిల్స్లో ఒకటి, కేశవనగర్లో ఒకటి, శ్రీనగర్ కాలనీలో ఒకటి, యూసఫ్గూడలో ఒకటి, చిన్న మంగళారంలో ఒకటి. ఈ 5 రకాల ఆస్తుల్ని అక్కడ వైజాగ్లో ఒకటి, గుంటూరులో ఒకటి. ఈ గుంటూరులో వైజాగ్లో ఉండేదేమో నెప్టోస్ ఫైబర్ సొల్యూషన్స్ లిమిటెడ్, అది కనుమూరి కోటేశ్వరరావు, ఆయన కూడా అప్పుడు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. సో ఇలాగా ఈ 7 ఆస్తులకు కూడా జప్తుకి ఇచ్చింది. అంటే అర్థము, ఆల్రెడీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్కి కూడా ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వార్డు, అంటే ఒక కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని వేరే కేసులో కస్టడీలోకి తీసుకోవడానికి అడిగే పర్మిషన్ని పీటీ వారెంట్ అంటారు. అయితే దీని మీద సుప్రీంకోర్టులో లోద్రా వాళ్ళు బెయిల్ పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు ఇంకా తేల్చలేదు, అంతవరకు ఈయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఇప్పుడు ఒకవేళ కానీ అక్కడ బెయిల్ పిటిషన్ ఇవ్వకుండా మీరు కిందనే చూసుకోండి, మాకు సంబంధం లేదని కానీ చెప్తే, అప్పుడు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంతేకాకుండా చంద్రబాబు మీద మొత్తంగా ఇప్పుడు 6 కేసులు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు అసైన్మెంటు, తర్వాత ఫైబర్ గిడ్డు, మద్యము, ఇసుక, 6 కేసులు ఉన్నాయి మొత్తం. ఈ 6 కేసుల్లో కొన్నిట్లో ముందస్తు బెయిల్ వస్తుంది, కొన్నిట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే రెగ్యులర్ బెయిల్ వచ్చింది, దాని మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆ బెయిల్ని ఆపుతుందా, లేకపోతే బెయిల్ అది ఫంక్షన్లో ఉండి మేము ఇచ్చినప్పుడు చూద్దాం ఉంటుందా తెలియదు. సో ఒకవేళ బెయిల్ ఆపితే మాత్రం ఆ కేసులో ఆయన మళ్ళీ 28కే జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు జగన్ ప్రభుత్వం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబును ఎందుకు జైలుకి పంపించింది,
దాని పర్పస్సు ఏంటి, ఆ పర్పస్ నెరవేరిందా అని కానీ చూసుకున్నప్పుడు ప్రధానంగా రెండు గోల్స్ వైసీపీ ప్రభుత్వానికి కనబడతాయి. ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూకుడుగా ముందుకెళ్తుంది, ఒక పక్క పొత్తు ఖరారు అయిపోయే పరిస్థితి ఉన్నింది అప్పుడు. సో దూకుడుగా ఒక పక్క పవన్ కళ్యాణ్ దూకుడికి వెళ్తున్నాడు, తెలుగుదేశం కూడా ఒకవైపు యువగలం పాదయాత్రతో లోకేష్ మెల్లమెల్లగా జనంలో క్రేజ్ సంపాదించుకుంటూ ఆ నాయకుడిగా ఎదుగుతూ అతను వెళ్తున్నాడు. రెండో వైపు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో బస్సు యాత్రని చంద్రబాబు సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ కాంటెక్స్ట్లో ఈ దూకుడుని ఆపాలి అనేది ఒకటి. ఈ దూకుడుని ఆపితే కొంచెం డైవర్షన్ వస్తుంది, మొత్తం అరెస్టు చుట్టూ మీడియా కానీ అరెస్టు చుట్టూ రాజకీయాలు కానీ అయిపోతాయి. అప్పుడు ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కానీ జగన్కి ప్రభుత్వానికి ప్రజల్లో ఉండే వ్యతిరేకతకు సంబంధించి కానీ చర్చ అనేది పక్కదారి పడుతుంది. అది ఫస్ట్ గోలు. సెకండ్ గోలు, జగన్ మీద విపరీతంగా ఆర్థిక నేరస్తుడని అవినీతి పరుడని 18 కేసులు ఉన్నాయని ఇలాగా ప్రచారం తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా చేసుకెళ్తుంది. దానికి ప్రతిగా చంద్రబాబు ఏం చెప్తున్నా అంటే, నేను నిప్పును, నేను 26 కేసులు మీ నాన్న పెట్టాడు, నన్నేం చేసుకోలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీకు దమ్ముంటే కేసులు పెట్టు, దమ్ముంటే అరెస్ట్ చేయి అన్న ఛాలెంజెస్ ఇటువైపు నుంచి వినిపిస్తున్నాయి. సో అందుకోసం చంద్రబాబు కూడా కరప్టే, చంద్రబాబు కూడా అవినీతి పరుడే అని చెప్పడానికి చంద్రబాబుని జైల్లో పెట్టిస్తే ఆ నేరేటివ్ జనంలోకి వెళ్తుంది అన్న రెండవ లక్ష్యం. ఈ రెండు లక్ష్యాలతో ప్రధానంగా చేసింది. అయితే బీజేపీ నాడ్ లేకుండా, అంగీకారం లేకుండా ఈ పని చేస్తుందని ఎవరు నమ్మట్లేదు. ఖచ్చితంగా బీజేపీ కూడా అంగీకారం ఇచ్చిందనే అంటున్నారు. అంటే బీజేపీ ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా కూడా ఒక పార్టీ వీక్గా ఉంటే ఆ పార్టీని తొక్కేసి రంగంలోకి వస్తుంది. అయితే ఏది వీక్గా ఉందనేది తేల్చుకోవడం కూడా అంత ఈజీ కాదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే దాదాపు ఈక్వల్ పరిస్థితులు తెలుగుదేశం వైసీపీ ఉన్నాయనేది గతంలో వచ్చిన విశ్లేషణ. అయితే బీజేపీ తెలుగుదేశాన్ని తొక్కేయాలని ఆలోచించింది అనేది కూడా చెప్తారు. కానీ బీజేపీ, అందుకని బీజేపీ అరెస్ట్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చూద్దామని. మేబీ బీజేపీ ఏంటంటే అక్కడ ఇద్దరితో రొమాన్స్ చేస్తున్నట్టే కనబడుతుంది. తెలుగుదేశంతోనూ బీజేపీ ప్రోగా ఉంది, ఇటు వైసీపీతోనూ ఉంది. ఒక పక్క తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేనతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంది. అంటే ఏంటి, తెలుగుదేశానికి ద్వారాలు మొయలేదు, క్లియర్గా లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్జెన్సీ లేదు. 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాక మెల్లగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించే అవకాశం ఉంది. సో కొంత గ్యాప్ తర్వాత ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు విన్నింగ్ పార్టీ అనేది చూసుకొని అటువైపు బీజేపీ మొగ్గు చూపించే అవకాశం ఉంది. అందుకని స్ట్రాటజిక్గా మన పురంధేశ్వరన్ కూడా బీజేపీ ప్రెసిడెంట్ని చేశారు. అంటే ఒకవేళ తెలుగుదేశం వీక్ అయ్యి తెలుగుదేశంలో ఉండే కమ్మ సెక్షను ఇటు వచ్చేటుకుంటే ఆమె ఫెసిలిటేట్ చేస్తుంది. ఒకవేళ తెలుగుదేశం స్ట్రాంగ్ అయ్యి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కూడా ఆమె ఫెసిలిటేట్ చేయగలదు. రెండు వైపులా పదున్న కత్తి లాంటి ఒక పరిస్థితి, అందుకని ఆమెను పెట్టారనేది బీజేపీ ప్లాన్ అనేది చెప్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో జగన్ చంద్రబాబుని ఇప్పుడు ఆయన అరెస్ట్ అయినాక ఎంతో కొంత సింపతి కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే తనకి మైలేజ్ వస్తుందా, లేకపోతే ఆయన్ని బయటకు వదిలేస్తే మైలేజ్ వస్తుందా అనేది చూడాలి. అయితే మళ్ళీ అరెస్ట్ చేయాలంటే ఆల్రెడీ ఆయన మీద ఆరోగ్యానికి సంబంధించిన బెయిల్ వచ్చింది కాబట్టి వేరే కేసుల్లో కూడా అదే అప్లికబుల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, రేపు పొద్దున చంద్రబాబు ఈ రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది కాబట్టి ఆయన నెక్స్ట్ మంత్ 1 నుంచి మళ్ళీ బస్ యాత్ర ప్రారంభిస్తే అప్పుడు ఆయన అబద్ధాలు చెప్పాడు కోర్టుకి, ఆరోగ్యం బాగాలేదని, గుండె ప్రాబ్లం ఉందని, రకరకాల ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఆయన బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు అని కానీ వీళ్ళేమన్నా కోర్టుకి వెళ్తే ఏదన్నా ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఏదేమైనా మనకి అంటే వైసీపీ సిగ్నల్స్ కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుని మళ్ళీ అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టుగానే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.